నమస్కారం అండి ఈరోజు కార్యక్రమంలో భాగాలకు చేతి కండరాలకు చాలా శక్తినిచ్చే ఆసనాలను మేము ముందు ఉంచాం అందరూ సాధన చేయాలని ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాం శవ ఆసనంలో ఉన్నాం శవ ఆసనంలో ఉన్నాం శవ ఆసనంతో మొదలు పెట్టాలి మన ఆసన స్థితులను మొట్టమొదటి ఆసనంగా ఈరోజు పూర్వోత్న ఆసనాన్ని మొదలు పెడదాం ఎలా చేయాలి నేను చేస్తూ ఉంటాను బాగా గమనించండి రెండు చేతులపై అరచేతులపై కూర్చొని రెండు అరచేతులు వెనక్కు బాగా చాపాలి వెనక్కు బాగా తోసి అరచేతులు ముందుకు ఉండులాగున చూసుకోవాలి ఈ ఆసనములో కాళ్ళు ముందుకు చాపి నేల మీద కూర్చొని అరచేతుల మీద లేవగలగాలి లేచి మెడను వెనుకకు చాపి వీలైనంత వరకు వెనక్కు తోయాలి తోసి మామూలుగా ఊపిరి తీసుకుంటూ ఈ స్థితిలో వీలైనంత సేపు ఉండాలి ఈ భంగిమ మణికట్లు చీల మండలను శక్తివంతం చేస్తుంది భుజాల కాళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది ఛాతీని విప్పారుస్తుంది ముందుకు వంచి వేసే ఆసనాల వలన కలిగే అలసటను పోగొడుతుంది ఈ ఆసనం ఈ ఆసనాన్ని పూర్వోత్న ఆసనం దేహములోని పూర్వభాగం ముఖము నుంచి కాలి వేళ్ల వరకు తీవ్రంగా సాగుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని పూర్వోత్న ఆసనమని అన్నాం ఇప్పుడు తర్వాత ఆసనంగా కుడివైపుకు కాస్త తిరిగి కూర్చోవాలి కుడి చేతిని నేలకు ఆంచి ఎడమ చేతిని కూడా ముందు భాగంలో అరచేతితో నేలకు ఆంచి రెండు చేతులను బ్యాలెన్స్ చేసి నిలబడి చిన్నగా ఎడమ చేతిని గాలి పీల్చి వదులుతూ అరచేతిని పైకెత్తి బాగా పైకెత్తి తలను కూడా వీలైతే తలను కూడా పైకి తిప్పి చూడగలగాలి లేదా మామూలు స్థితిలో కూడా ఉండవచ్చు తలను పైకెత్తి చూస్తే మంచిది మనము ఒక చెయ్యి మీద బ్యాలెన్స్గా ఉన్నాం ఈ ఆసనము పేరు వశిష్ట ఆసనం వశిష్ట ఆసనం వశిష్ట మహాముని ఆసనం చిన్నగా విశ్రాంతిలోకి వచ్చేస్తూ విశ్రాంతిలో కాసేపు సేద తీరి ఆసనము యొక్క ఫలితాలను మన శరీరానికి అందించగలుగుతూ మరోవైపు ఆసనానికి ప్రతి ఆసనానికి ఇరువైపులా ఉంటుంది కానీ కొన్ని ఆసనాలకు మాత్రమే ఒక్కవైపు మాత్రమే ఉంటాయి ఈ ఆసనాన్ని ఎడమవైపుకు తిరిగి ఎడమ అర చేతిని నేలకు తరువాత కుడి చేతిని కూడా నేలకు ఆంచి బ్యాలెన్సుగా నిలబడి తర్వాత గాలి పీల్చుతూ చేతిని పైకెత్తి గాలి వదలాలి బ్యాలెన్సు చేసి నిలబడాలి ఈ ఆసనం ఎక్సలెంట్ ఆసన చేతులకు అద్భుతమైన శక్తి చేతి కండరాలు భుజ కండరాలు మణికట్టు కండరాలు చీల మండలు వీటన్నిటికీ అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది బ్యాలెన్సు ఏకాగ్రత కూడా కలుగుతుంది మరి చిన్నగా విశ్రాంతి స్థితిలోకి వచ్చి కూర్చుంటాం విశ్రాంతిలో కూర్చొని కాసేపు ఆ అనుభూతిని పొంది వేరే ఆసనానికి సిద్ధం కావాలి వేరే ఆసనం చతురంగ దండ ఆసనములోకి వెళుదాం ఈ చతురంగ దండ ఆసనం ఎలా ఉంటుంది నేల మీద బోర్లా పడుకొని శరీరం బరువును నేను ఎలా చేస్తున్నానో కాస్త గమనించండి అరచేతులు నేలకు మోకాళ్ళు నేలకు తర్వాత చిన్నగా శరీరాన్ని బాగా వెనక్కు తోస్తూ అరచేతులు అరచేతుల మీద శరీరాన్ని చిన్నగా బ్యాలెన్స్ చేస్తూ తలను పైకెత్తాలి అరచేతులు ఖాళీ వేళ్ల మీద మోస్తూ ఊపిరి వదిలి ఉండగలగాలి శరీరం నేలకు సమాంతరంగా చలనము లేకుండా ఉండాలి దండ కండాలకు మణికట్టుకు ఈ ఆసనం బలం చేకూరుస్తుంది ఉదరం ఉదర భాగంలోని అవయవాలకు పుష్టి కలుగుతుంది ఈ ఆసనం వేయగలిగిన వాళ్ళు ఇంకా కాసేపు ఉండవచ్చు చిన్నగా విశ్రాంతిలో బోర్లా పడి విశ్రాంతి కాసేపు తీసుకుందాం విశ్రాంతి తీసుకొని ఆ తరువాత మరొక ఆసనాన్ని కుడివైపు తిరిగి పడుకొని అనంత ఆసనం విష్ణుమూర్తి ఆసనం అనంతుడు అంటే విష్ణుమూర్తి ఆయన పడుకునే విధానం ఆ అనంత శయన ఆసనం అనంత ఆసనం కాలును వెనక్కులాగి మడచి వెనక్కులాగి కింద నుంచి చేతిని లోపలి భాగము నుండి అరకాలను అందుకొని గాలి పీల్చి వదులుతూ కాలును మోకాలును మడవకుండా కాలి కండరాలు పిక్క కండరాలు పిండేసినట్లుగా పోట్లు పొడుస్తున్నట్లుగా కరెంట్ షాక్ కొడుతున్నట్లుగా కనబడుతుంది సయాటికా ఉండే వాళ్ళకు చాలా మంచిదని చెప్పవచ్చు ఈ ఆసనం సయాటికాతో బాధపడుతూ మనం చూస్తూ ఉన్నాం ఎన్ని బాధలు పడుతూ ఉన్నామో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆసనం చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు నిదానంగా వదిలేటప్పుడు నిదానంగా వదిలి కాసేపు విశ్రాంతిలో ఉండి మరొక వైపు కాసేపు విశ్రాంతిలో ఉందాం ఉండి మరొక వైపు తిరగడానికి ప్రయత్నం చేద్దాం మరొక వైపు అలాగే అయినా తిరగవచ్చు లేదా అయినా తిరగవచ్చు కానీ ఎడమవైపు తిరిగి పడుకోవాలి అప్పుడు కుడివైపు చేశాం కాబట్టి ఇప్పుడు ఎడమవైపు తిరిగి అప్పుడప్పుడు డ్రస్సును కూడా సరి చేసుకోవాలి డ్రస్సు ఎక్కడైనా టైటుగా ఉందా గమనించాలి అనంతుడు విష్ణుమూర్తి లాగా మనం శయన ఆసన స్థితిలో పడుకున్నాం మెడ భాగము కింద అరచేతిని ఉంచి కుడి కాలును వంచి కుడి చేతిని అరచేతిని లోపలి భాగము నుంచి అరకాలును అందుకొని గాలి పీల్చుతూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నిదానంగా సాగదీయాలి సాగదీసి మోకాలు వంచకుండా స్టైటుగా అరకాలి మధ్యలో అరచేతిని కరెక్టుగా ఉంచుకుంటే ఆ ప్రెజర్ పడుతుంది తోడ సంబంధమైన పిక్య భాగాలకు సంబంధమైన రుగ్మతలు ఏ విషయాలైనా కండరాల్లో ఏదైనా రుగ్మతలు ఉంటే మాయమవుతాయి సయాటికా మనం చూస్తూ ఉన్నాం సయాటిక నరంతో బాధపడుతూ ఎన్ని సమస్యలంటే మనకు ఈ శరీరానికి ఆ భగవంతుడు ఎన్నో సమస్యలను మనం ఆయన బాగా బ్రతకమని ఇస్తే ఎన్నో సమస్యలను మనమే సృష్టించుకుంటున్నాం చిన్నగా శయన ఆసన స్థితిలో కాసేపు పడుకొని ఉందాం పడుకొని మరొక ఆసనానికి సిద్ధం కావాలి మరి ఆసనంలో పడుకోవాలి అంటే పడుకోవచ్చు ఎంతసేపు అయినా ఆసనాలు బాగా ఇంకా చేయాలి అనుకున్న వాళ్ళు మరీ ఆసనానికి సిద్ధమవుతూ ఇప్పుడు వేసే ఆసనం కూర్చొని పడుకోవాలి కూర్చొని పడుకోవాలి ఈ ఆసనము పేరు ఏక పాదంగుష్ట ఆసనం అని అంటాం ఎడమ కాలును మడిచాం ఎడమ చేతిని బొటన బొటనవేలును అందుకొని ఎడమ చేయితో గాలి పీల్చుతూ కాలును బాగా సాగదీయాలి సాగదీసి కుడి చేతిని కుడి తొడ భాగం మీద ఉంచి గాలి వదులుతూ మోకాలును తలకు ఆంచాలి మోకాలును తలకు ఆంచి ఇది కూడా సయాటిక ఉండే వాళ్ళకు తొడ బలం పిక్క బలం తొడలో రుగ్మతలు వాళ్ళకు చాలా చక్కటి ఆసనంగా చెప్పవచ్చు కాళ్ళ సక్రమ పెరుగుదలకు సహాయపడుతుంది పక్షవాతం సయాటిక వంటి రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ఆసనం ఉపశమనాన్ని కలిగిస్తుంది విశ్రాంతిలో ఫలితం విశ్రాంతిలో కొంతమంది చేస్తుంటారు ఠకా 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 అలా చెయ్యకూడదు అని ఎంతోమందికి నేను చెబుతూ ఉంటాను నాకు వస్తుందిలే ఇంతే కదా ఈ ఆసనం అని ఠకా అని వేసి రుగ్మతలను ఇంకా పెంచుకుంటారు అలా చేయరాదు అంచెలంచెలుగా ఇప్పుడు కాలు మడిచాం చెయ్యి మడిచాం చిన్నగా కాలి వేళ్ళ కాలి వేళ్లతో చేతి చేతి వేళ్లతో కాలి బొటన వేలు అందుకొని గాలి పీల్చి సాగదీశాం గాలి వదులుతూ మోకాలి భాగాన్ని తలకు ఆంచాం ఎడమ చేతిని ఎడమ తొడ భాగం మీద ఉంచుకున్నాం ఆ విధంగా చేస్తే ఫలితం తీసుకుంటాం నడుముకు కాళ్లకు రక్త ప్రసరణ వృద్ధి చెంది నరాలకు ఉత్తేజితం కలుగుతుంది హెర్నియా ఏర్పడకుండా కొంతమంది రాకపోతే ఈ విధంగా రెండు చేతులతో కూడా కాలిని అందుకొని బాగా లాగేసి తలకు ఆంచవచ్చు హెర్నియా ఏర్పడకుండా నిరోధిస్తుంది ఆసనం నడుము భాగంలోని పట్లను తొలగిస్తుంది స్త్రీ పురుషులు ఇద్దరూ చెయ్యాలి చేస్తే ఎన్నో లాభాలను భార్యాభర్తలు చెయ్యండి ఒక్కదానవు చెయ్యి నేను చెయ్యను బాబు ఒక్కడవే చెయ్యి నేను చెయ్యను అని చెప్పడానికి లేదండి కుటుంబమంతా యోగా కుటుంబం కావాలి కుటుంబమంతా ఆరోగ్యవంతం కావాలి మన కుటుంబాలు మన ఏరియాలు మన గ్రామాలు మన పట్టణాలు మన దేశమే యోగా దేశం కావాలి తర్వాతి ఆసనంలో ఆ విధంగా కూర్చొని రెండు కాళ్లను మడచి రెండు అర చేతులతో రెండు అరకాళ్లను అందుకొని గాలి పీల్చి వదులుతూ కాళ్లను బాగా సాగదీసి తొడ కండరాలపై అద్భుతమైన శక్తి అండి తలను వెనక్కు వదిలేస్తూ ఫ్రీగా వదిలేస్తూ ఒక్కొక్క కాలికి అందింది అప్పుడు ఇప్పుడు రెండో కాళ్ళకు ఒకేసారి లాభాలు ఎక్సలెంట్ అండి రోజూ చేయండి ఎన్నో ఫలితాలు తీసుకుంటాం యవనాన్ని పెంచుకుంటాం యోగా చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే కొన్ని ఏళ్ళు ముసలితనాన్ని వాయిదా వేసుకుంటాం బాల్యం యవనం ముసలితనం అందరికీ సహజమే కానీ ముసలితనాన్ని వాయిదా వేసుకోవడానికి ఒక వరం యోగం చివరిగా శవాసనం కాంపల్సరీ శవాసనం వేయకుండా చేయకూడదు ఇంతవరకు చాలా చక్కటి ఆసనాలను అందరూ సాధన చేశారు దాని ఫలితాలను కూడా రోజు చేస్తూ పొందుతారని ఆశిస్తూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను